ఒక్క మాట భారతదేశ సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మనం గత 2 రోజులుగా చూస్తున్నాం. కరెన్సీ మార్పిడి నేపథ్యంలో బ్యాంకులు శుక్రవారం పూర్తి స్థాయిలో పనిచేశాయి. ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఏటీఎంల ముందు క్యూ కట్టి నానా తంటాలు పడుతున్నారు. తమ వద్ద ఉన్న 500-1000 రూపాయల నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు సామాన్య ప్రజలు. పరిమితుల మేరకు కొత్త నోట్లు మార్చుకున్నారు. ఇక్కడ అవాకయ్యే మ్యాటర్ ఏంటంటే, శుక్రవారం మధ్యాహ్నానికే SBI ఖాతాలోకి ఏకంగా 53,000 కోట్ల రూపాయలు వచ్చాయని ఆ బ్యాంక్ ప్రకటించింది. 1500 కోట్ల రూపాయల నోట్లను ఎక్స్చేంజ్ చేశామని తెలిపింది. ఒక్క SBI ఖాతాలోకే అంత వస్తే ఇంకా దేశంలో ఉన్న మిగతా బ్యాంకుల్లో ఎంత వచ్చి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.